నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మొదటి విడత ఎన్నికల కోసం ఎన్నికల సామగ్రిని అధికారులకు గ్రామాల వారీగా విధులకు వెళ్లే అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎన్నికల అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్మూర్ సబ్ డివిజన్ ప్రాంతంలో 11 మండలాల్లో 177 గ్రామ పంచాయతీలు 1746 వార్డులు ఉన్నాయని ఆయన వివరించారు. అందులో 36 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. అందులో రేపు మిగతా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. సమయం ఉదయం 7 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 1 గంట వరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం వరకు అన్ని గ్రామాల్లో ఫలితాలు వెలువడనున్నాయని ఆయన తెలిపారు. 746 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో మొత్తం ఇంతకు ముందే నామినేషన్ సంబంధం తర్వాత కలిపి ఏకగ్రీవం 36 గ్రామ పంచాయతీలు పోటీ లేకుండా ఎన్నిక జరగడం జరిగింది. అలాగే దాదాపు 31 గ్రామ పంచాయతీలు జరిగింది. ఇక మిగిలిన గ్రామ పంచాయతీలు మరియు వార్డ్స్ అన్నిటికీ రేపు మార్నింగ్ పొద్దున 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెలువరించడం జరుగుతుంది. ఈ రోజు ఈ అన్ని 11 మండలాలకు సంబంధించి 8 పాత మండల పరిషత్ కేంద్రాల్లో పంపిణీ పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే సిబ్బందికి వాళ్ళ ఆయా స్థానాలు కేటాయించిన గ్రామ పంచాయతీలకు వారు ఈ సామాగ్రిని తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ బస్సుల ద్వారా అక్కడ మళ్ళీ సాయంత్రం లోపు అక్కడ ఇది గ్రామ పంచాయతీ చేరుకోవాలి. అలాగే రాత్రి కూడా అక్కడే ఉంటారు వాళ్ళు. మళ్ళీ మార్నింగ్ నుంచి అన్ని ఈ పోలింగ్ జరగబోయేదానికి అన్ని సిద్ధం చేసుకుంటారు. రేపు సాయంత్రం వరకల్లా ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాలు కూడా వెలువరి